వెల్కమ్ టు జెంటెక్ క్యూ స్టడీ ఛానల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు జెంటెక్ క్యూ స్టడీ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఒక మంచి సువర్ణ అవకాశమైనటువంటి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో చాలామంది బీటెక్ స్టూడెంట్స్, అలాగే చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ రిక్రూట్మెంట్ ఫర్ సైంటిస్ట్ బి అండ్ సైంటిస్ట్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ అపాన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ నంబర్. అలాగే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఒకసారి చూడండి. నేనైతే ఈ డీటెయిల్స్ని అయితే ఇప్పుడు చెబుతున్నాను, దీనికి సంబంధించినటువంటి విషయాలను మీరు చూడండి. సో వేకెన్సీస్ ఇక్కడ చూడొచ్చు, సైంటిస్ట్ బి వేకెన్సీస్ 288 ఉన్నాయి, జనరల్ కేటగిరీ 119, ఎస్సీ 43, ఎస్టీ 21, ఓబీసీ 77, ఈడబ్ల్యూఎస్ 28 ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ చూస్తే మనకి ఇది గ్రూప్ బి కిందికి వస్తుంది, 207 పోస్ట్ టోటల్ వేకెన్సీస్. సో 86 జనరల్, అలాగే 31 ఎస్సీ, 15 ఎస్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను ప్రతి ఒక్కటి చెబుతున్నాను. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒక క్లారిటీ కోసము మంచి సువర్ణ అవకాశమైనటువంటి ఈ రిక్రూట్మెంట్ని, ఈ నోటిఫికేషన్ని ప్రతిదీ మీరు చదివి అప్లై చేసుకోండి వీలైనంత త్వరగా. ఇక్కడ చూడొచ్చు ద నంబర్ ఆఫ్ అడ్వర్టైజ్డ్ పోస్ట్ ఆర్ టెంటేటివ్, అంటే నార్మల్గా ఎప్పుడైతే వేకెన్సీస్ ఉన్నాయో అప్పటికి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ అవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అన్నాడు. మ్యాక్సిమం డిక్రీజ్ అయితే అవ్వవు, ఇంక్రీజ్ అవుతాయి. ఖచ్చితంగా ఎవరైనా రిటైర్మెంట్ అయిపోతే లేదంటే ఇంకా వేకెన్సీస్ని ఫిల్అప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా వేకెన్సీస్ అనేటివి పెరిగే అవకాశం ఉంది. ఎవరెవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎస్పెషల్గా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కానీ లేదంటే ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఐటీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి అవకాశం. ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని ఇక్కడ చూడొచ్చు మనము. సైంటిస్ట్ బీకి అయితే ఏ పాస్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నాడు. సో బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ. సో ఏ బ్రాంచ్ అయినా కూడా, అంటే సిఎస్సి కానీ ఈసీఈ కానీ ట్రిపుల్ఈ కానీ ఏ బ్రాంచ్ అయినా కూడా అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అది రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ అని చెప్పొచ్చు. సో అది ఏ ఫీల్డ్లో కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నటువంటి విషయాన్ని, కోర్ సబ్జెక్ట్స్గా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీరు ఎలిజిబుల్ అని ఇక్కడ చూడొచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఏ అనే విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఏ పాస్ ఇన్ ఎంఎస్సీ ఎంఎస్ ఎంసీఏ బీఈ బీటెక్ ఇన్ వన్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ బిలో మెన్షన్డ్ ఫీల్డ్ యాజ్ మెన్షన్డ్ బిలో అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఎవరైతే చదివారో ఆ బ్రాంచ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ కూడా మనకి 26 మార్చ్ 2020, అంటే నెక్స్ట్ మంత్ మాత్రమే మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఏ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి కంప్లీటెడ్ ఇయర్స్ ఏజ్ ఆన్ 26/03. సో 26/03/2020 లోపు ఇయర్స్ అనేది ఎంత ఏజ్ ఉండాలనేది ఇక్కడ చూడొచ్చు మనము. సో ఏజ్ వచ్చేసి 30 జనరల్ కేటగిరీ, 35 ఎస్సీ ఎస్టీ, ఓబీసీ 33, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 40 ఇయర్స్. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరు క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రతి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ప్రతిదీ కూడా చెప్తూ వస్తున్నాను. సో మీరైతే డెఫినెట్గా క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి విషయాన్ని, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడైనా మనకి పోస్టింగ్ ఇవ్వచ్చు. అలాగే అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26/2020, అంటే ఈరోజు మనకి ఇప్పుడే స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో వీరేలంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. అలాగే ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో
ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ ఉండాలి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు అలాగే మనం పేమెంట్ చేయాల్సినటువంటి పద్ధతులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో పేమెంట్ కూడా మీరు ఎంత ఎవరెవరు ఎంత అనేది ఇక్కడ చూస్తే జనరల్ కేటగిరీ 800. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదు, సో ఫ్రీగానే కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే సెంటర్స్ విషయానికి వస్తే మనకి తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది సెంటర్ ఉంది, తెలంగాణ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు. సో అయితే ఆంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. సో మనకు విజయవాడ అనేది సెంటర్ అయితే లేదు. సో విశాఖపట్నం కానీ లేదంటే మీరు చిత్తూరు తిరుపతి అట్లా దగ్గరలో ఉన్న వాళ్ళైతే బెంగళూరులో రాసుకోవడం మంచిది. సో ఈ 3 సెంటర్స్ అయితే మనకి ప్రస్తుతానికి అందుబాటులో తెలుగు వాళ్ళకు ఉన్నాయి. సో మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా మీరు చదవాలంటే ఈ నోటిఫికేషన్ని కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో లేదా ఓఎంఆర్ బేస్డ్లో మనకు ఉంటుంది. సో అది కూడా 65% ఏరియా నుంచి మనకి టెక్నికల్ ఏరియా నుంచి అంటే మనం చదివినటువంటి బ్రాంచ్ నుంచే వస్తాయి. 35% జనరిక్ ఏరియా అంటే కరెంట్ అఫైర్స్ కానీ లేటెస్ట్ న్యూస్ కానీ లేదా బర్నింగ్ ఇష్యూస్ పైననే మనకి ఎక్కువ శాతం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలిటీ హిస్టరీ ఎకానమిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అలా అలా టచ్ చేసే అవకాశము మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు క్వాలిఫికేషన్ మినిమం పర్సంటేజ్ టు క్వాలిఫై ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి అన్నాడు. సో 50% మార్క్స్ వచ్చేసి మనకి డెఫినెట్గా జనరల్ కేటగిరీ వాళ్ళు, 40% మార్క్స్ వచ్చేసి ఓబీసీ, 30% ఎస్సీ ఎస్టీ. సో 120 మనకి 120కి 50% అంటే డెఫినెట్గా జనరల్ కేటగిరీ వాళ్ళు 60 మార్క్స్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకుంటేనే మనము షార్ట్ లిస్టు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది మనం ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతాము. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అలాగే ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షల్ బి ఇంటిమేటెడ్ అబౌట్ ద డేట్ అండ్ వెన్యూ బై త్రూ ఎస్ఎంఎస్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అని ఇక్కడ చూడొచ్చు. సో ఇది ముఖ్యంగా మనము చెప్పాల్సినటువంటి విషయము. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి చాలా మంచి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, బట్ మీరైతే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మీరు అప్లై చేసుకోవటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పడం ద్వారా మంచి ఒక అవకాశాన్ని అయితే మీరు చెప్పినట్లు ఉంటుంది. అలాగే మీరు కూడా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి, ప్రిపరేషన్ను కూడా త్వరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.